దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపర్తి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద వరుసగా 5వ ఏడాది రెండవ విడత పెట్టుబడి సాయాన్ని అందించే మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మీ అందరి సంతోషాల మధ్య ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. పుట్టపర్తిలో స్వర్గీయులు ఈరోజు పుట్టపర్తిలో దేవుడిగా కూడా కొలుసుకుంటా ఉన్న స్వామిగారి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్న కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపుగా 53,53,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కగానే ఈరోజు రేపట్లో మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఆ తర్వాత త్వరలోనే పీఎం కిసాన్ కింద రావాల్సిన ఆ సొమ్ము కూడా, మరో 1,000 కోట్ల రూపాయల సొమ్ము కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే త్వరలోనే ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇక్కడికి రాకమునుపు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నమే చేశాం. ఈరోజు నేను బటన్ నొక్కుతా ఉన్నాను, నా డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా జత అవుతే కన రైతుల ముఖంలో ఇంకా ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ డబ్బును కూడా క్రోడీకరించగలుగుతారా అని చెప్పి కూడా అడిగే కార్యక్రమం చేశాం. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే రైతన్నులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీ బిడ్డ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లా ఈరోజు పుట్టపర్తిలో ఈ 53 నెలల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ ప్రతి రైతన్నకు నేరుగా బటన్లోకి, వాళ్ళ కుటుంబాల ఖాతాల్లోకి, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల ఈ 53 నెలల కాలంలోనే 61,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ఈ 4,000 రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్నకు, ఆ రైతన్న కుటుంబానికి మంచి జరిగిస్తూ 65,500 రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అన్న ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఒక్క పథకం ద్వారానే, ఇక మిగిలిన పథకాల గురించి నేను
ఎత్తడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 53 లక్షల పై చిలుకు మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ అక్షరాల 33,209 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము దేవుడు దయతో అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు, సవినయంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అందరికీ. ఈరోజు రైతులు కానివ్వండి, అవ్వ తాతలు కానివ్వండి, అక్క చెల్లెమ్మలు కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా నిరుపేద వర్గాలు కానివ్వండి, ఈ వర్గాలకు మంచి చేస్తే వారికి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లోకి స్థానమిస్తారు అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపర్తి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.